నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీన్ న్యూస్ కి స్వాగతం. దేశాల ప్రధానాధికారుల మొదటి సమావేశంకు శుక్రవారం వైట్ హౌస్ లో జరిగింది. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు క్వాడ్ గ్రూప్ లో ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ క్వాడ్ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు బైడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండో పసిఫిక్ దేశాలకు భారత టీకా ఇనిషియేటివ్ గా గొప్పగా సహాయపడుతుందని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు. గాల్వాన్ వ్యాలీ ఘటనకు సంబంధించి భారత్పై చైనా నిరాధార ఆరోపణలు చేస్తోంది. ఇటీవల గాల్వాన్ లోయ ఘటన జరిగిందని, భారత్ అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి చైనా సరిహద్దును ఆక్రమించడానికి ప్రయత్నించిందని చైనా తన ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా ఈ ప్రకటనను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. తూర్పు లడఖ్లోని ఎల్ఏసీపై తమ వైఖరి అలాగే ఉందని స్పష్టం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడ్స్ కొడుతున్నాయి. స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాలను చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండడం చైనాకు మింగుడు పడ్డం లేదు. ఈ తరుణంలో డ్రాగన్ కంట్రీ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం తెల్లవారుజామున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. అంతా అనుకున్నట్టే తన అబద్ధాల విషయాన్ని వెల్లగక్కారు ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఇమ్రాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. భారత్ ఏకపక్ష చర్యలు తీసుకోవడం ద్వారా కాశ్మీర్ను బలవంతంగా ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయంలో ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎంపీ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరుగుతున్నట్టు తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకుని వారి వారి సమస్యలను వినవించుకున్నారు. తిరుపతిలోని గ్రాండ్ వరల్డ్ హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో మదనపల్లికి బయలుదేరిన న్యాయవాది శ్రవణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జేఏసీ నేతలు బస్సు యాత్ర చేపట్టారు. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన బస చేసే స్థలానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్రంలో పసిపిల్లలపై జరిగిన దారుణ ఘటన మరవక ముందే మరో అమానవీయ సంఘటన మానుకోట మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కురివి మండలం సిరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు గ్రామంలో మానసిక వికరాంగులపై మధ్యమతిలో ఉన్న మల్సూర్ అనే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్లు కేటాయించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ల పరిధిలో 15 కిలోమీటర్ల మేర 60 కోట్ల ఖర్చుతో మంచినీటి పైప్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం కన్న తల్లి భీమమ్మను కరెంటు వైర్తో నులిమి హత్య చేశాడు కొడుకు బలవంత్. నిన్న తల్లికి పెన్షన్ డబ్బులు 2000 రావడంతో మధ్యాహ్నం 1000 రూపాయలు తీసుకుని వెళ్లాడని, రాత్రి మిగిలిన 1000 కోసం హత్య చేసి ఉంటాడని బంధువులు స్థానికులు తెలిపారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి మండల ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. ఎంపీపీ పదవికి అధికార పార్టీ బలపరిచిన కోరబు అనూషతో పాటు అదే పార్టీకి చెందిన వంతలూరు బాబురావులు పోటీ పడ్డారు. అయితే వీరికి సమానమైన ఓట్లు లభించడంతో అధికారులు లాటరీ ద్వారా ఎన్నుకున్నారు. లాటరీ ద్వారా చేసిన ఎంపికలో వంతల బాబురావు పేరు రావడంతో ఆయనను ఎంపీపీగా ప్రకటించారు. ప్రైవేట్ వైద్యుడు బాలికకు అందించిన వైద్యం వికటించి ఓ బాలిక మృతి చెందిన సంఘటన కడప నగరంలో స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. 3 రోజుల క్రితం బాలికకు జ్వరం రావడంతో కడప నగరంలోని అమ్మ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో నిన్న అర్ధరాత్రి బాలికకు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే ఇంజెక్షన్ వికటించి బాలిక మృతి చెందిందని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అమ్మ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కులమత వర్గ తారతమ్యాలు లేకుండా గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత దేశంలో ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే కీలారి రోషయ్య అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాత్రం వైసీపీ పార్టీదేనన్నారు. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలోని కోటగిరి మెట్టుపల్యం కొండల్లో ఏనుగు హాల్చల్ చేస్తుంది. కోటగిరి మెట్టుపల్యం వైపు వెళ్తున్న బస్సుకు అడ్డంగా ఏనుగు నిలబడింది. బస్సు అద్దాలను ధ్వంసం చేస్తుంది. అడవి ఏనుగును చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. డ్రైవర్ చకచకంగా బస్సును ఆపివేసి ప్రయాణికులకు ధైర్యం చెప్పి శబ్దాలు చేయవద్దని సూచించడంతో 10 నిమిషాల పాటు ఏనుగు బస్సు చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంజయ్ని తోటి విద్యార్థులు తోసివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘర్షణలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సందీప్ అనే విద్యార్థి మృతి చెందాడు. రాత్రి జరిగిన గొడవలో సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వరంగల్ జిల్లా క్రెడాయి అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. రెడ్క్రాస్ మరియు క్రెడాయి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు రక్తం అవసరం ఉండి ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని, తలసేమియా, గర్భిణీలు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
హనుమకొండ జిల్లాలో ఉన్న హనుమాన్ గుడి ఆలయానికి సంబంధించిన భూమి కోట్లలో రేటు పలకడంతో భూ కబ్జాదారుల చూపు ఆలయానికి సంబంధించిన భూముల మీద పడింది. భూములను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ హనుమాన్ గుడి ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు కాలనీ వాసులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 27వ తేదీ దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాలకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.